మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ ఫ్రో ఎక్స్పో మమతా బెనర్జీకి కలిసి రావడం లేదా ఎలక్షన్ ముందు ఆమెకు గండ ఉందా గత ఎన్నికల్లో కాలు ఇప్పుడు తలకు గాయాలు కావడం అందులో భాగమేనా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు లోక్సభ ఎన్నికలకు ముందు ఆమె తలకు తీవ్ర గాయమైంది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మమత కాలికి గాయం కాగా వీల్ చైర్లోనే ప్రచారం నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు గాయం కావడం కలకలం రేగింది ట్రెడ్మిల్ పై వాకింగ్ చేస్తుండగా జారి పడ్డారు దీంతో ఆమె తలకు తీవ్ర గాయం కాగా ఆ గాయం నుంచి రక్తం ధారగా కారుతున్నట్టుగా టీఎంసీ ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన ఫోటోలో కనిపిస్తుంది నుద్దుటి నుంచి రక్తం కారుతూ కళ్లపై నుంచి ముక్కు నోరు గుండా వరకు కారినట్టు ఆ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది ఎస్ఎస్కేఎం హాస్పిటల్ డాక్టర్లు కూడా మమతా బెనర్జీకి చికిత్స చేశారు గాయమైన ప్రదేశాల్లో కుట్లు వేసి కట్టుకట్టారు అనంతరం డిశ్చార్జ్ కూడా చేశారు మమతా బెనర్జీకి తీవ్ర గాయం కావడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు త్వరలోనే లోక్సభ ఎన్నికలు రానున్నాయి ఎన్నికల మమతా బెనర్జీ కోల్కతాలో మమత స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు దీదీ అభ్యర్థులుగా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ సినీ హీరోయిన్ రచనా బెనర్జీ వంటి కొత్త ముఖాలకు తృణములు అవకాశం కల్పించింది ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించి కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందన్న వార్తలకు చెక్ పెట్టారు ఇక ఎన్నికలకు సిద్ధమై దూకుడుగా ముందుకెళ్తున్న మమతకు ఇంతలోనే ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు ఎన్నికల సమయంలో దీదీని ప్రమాదాలు వెంటాడడం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులను ఆందోళనపరుస్తోంది గత ఎన్నికల సమయంలో మమత కాలికి తీవ్ర గాయమైంది ఆమె నడవలేకపోయారు కూడా దీంతో వీల్ చైర్ పైనే ప్రచారం నిర్వహించారు మళ్లీ ఈసారి కూడా ఎన్నికల ముందు తలకు గాయం కావడం టీఎంసీ శ్రేణుల్లో కలవరం మొదలైంది దీదీ త్వరగా కోలుకొని ప్రజల్లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు మరోవైపు మమతా బెనర్జీకి గాయమైందని తెలిసి ప్రధాని మోదీతో పాటు ఇతర పార్టీ నేతలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి